జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే మణిపూర్లో పరిస్థితులను అదుపులోకి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది ఇలాంటి సమయాల్లో పాకిస్తాన్ కుట్రలు మొదలుపెట్టింది జైషే మహమ్మద్ లష్కరే ఎ తొయ్బాలతో సహా పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలు మణిపూర్లో సమస్యలను సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని తెలుస్తోంది అమర్ ఉజ్వల నివేదిక ప్రకారం జైషే మహమ్మద్ లష్కరే తోయిబా సంస్థలకు అనుబంధంగా ఉన్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ మణిపూర్లోని ఓ వర్గానికి బహిరంగంగా మద్దతు ప్రకటించింది మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వైరల్ వీడియో నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈ నేపథ్యంలో మణిపూర్లోని ఒక సమాజానికి బహిరంగ మద్దతు ప్రకటించి రెచ్చగొట్టాలని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రయత్నిస్తోంది ఈ పరిణామం ఆందోళనలకు కారణమవుతోంది నిఘా సంస్థలు మణిపూర్లోని సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పెంచాయి మణిపూర్లో రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు చూపుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని మణిపూర్లో శాంతిని నెలకొల్పడం చాలా ముఖ్యమని రక్షణ నిపుణులు భావిస్తున్నారు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి అందిన సమాచారం ప్రకారం వైరల్ వీడియో వచ్చిన తర్వాత పాకిస్తాన్ కు చెందిన మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు మణిపూర్లో తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి లష్కరే తోయిబా తోయ్బా జైషే మహమ్మద్ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ఉగ్రవాదుల చర్యలను డీకోడ్ చేయగా వాళ్ళు మణిపూర్ ను టార్గెట్ గా చేశారని స్పష్టంగా తెలుస్తోంది సమూహాల మధ్య సమస్యలను మరింత పెంచి ఆ ప్రాంతంలో సామరస్యానికి భంగం కలిగించే కుట్ర జరుగుతుందని భద్రతా సంస్థలు భావిస్తూ ఉన్నాయి గతంలో ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్ లో పన్నిన వ్యూహాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని చూస్తున్నాయి అందుకు తగ్గట్లుగా ఐఎస్ఐ పాకిస్తాన్ సైన్యం నుండి కీలక ఆదేశాలు వచ్చినట్లు కూడా తెలుస్తోంది రహస్య సమాచారం ప్రకారం పీపుల్స్ యాంటీ స్ట్ ఫ్రంట్ సంస్థకు చెందిన ఉగ్రవాది తన్వీర్ అహ్మద్ ఇటీవలే మణిపూర్ వీడియో సంఘటనను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేశాడు హిందువులు క్రైస్తవుల మధ్య ఉద్రిక్తతను పెంచడానికి కుట్ర పనులతో ఉన్నాడు కాశ్మీర్లో హిందువులు ముస్లింల మధ్య ఎలా గొడవలు పెట్టారో అదేవిధంగా కమ్యూనిటీలను మతపరమైన మార్గాల్లో విభజించడం ద్వారా హింసను పెంచాలని చూస్తున్నాడు ఇక ఈ సమయంలో ఉగ్రవాది అహ్మద్ తన ప్రకటనలో మణిపూర్లోని ఓ నిర్దిష్ట వర్గానికి మద్దతు కూడా ప్రకటించాడు ప్రస్తుతం ఈ పరిణామాలను నిఘా సంస్థల్లో సంబంధం ఉన్న అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు మణిపూర్లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల కుట్రలను భగ్నం చేయడానికి నిఘా వర్గాలు ప్రయత్ని మణిపూర్ లో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థల ప్రణాళికలపై భారత నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి మణిపూర్లో కొనసాగుతున్న హింసలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉన్నట్లు నిఘా సంస్థలు ఇప్పటికే అనుమానాలు కూడా వ్యక్తం చేశాయి ఇది ముమ్మాటికి విదేశీ ప్రేరేపిత హింస అని పలువురు నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు